అందరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సీనియర్ నటులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నటవీరాట్ అంటే ఏదో బిరుదు అనుకోకుండా పాత్ర పేరు అది నటవీరాట్ అని చెప్పి మంచి ఒక బ్రహ్మాండమైన క్యారెక్టర్ ఇచ్చారు. సాయి కుమార్ గారు అంటేనే ఏదైనా ముందు ఏదో సరదాగా సాయి దర్శి అన్నారు. సాయిబాబా దగ్గరికి వెళ్తే ఎంత మనం మనశ్శాంతి ఫీల్ అవుతాం అన్నయ్య మాటలు అంటే మటుకు అలాగే ఉంటాయి, చక్కగా ఉంటారు. ఎందుకంటే నాకు సాయి కుమార్ నాన్నగారు బాగా చెప్పేవారు అన్నమాట. ఒరే మన డబ్బింగ్ మనం చెప్పుకున్నప్పుడే మనం పరిపూర్ణత చెందిన నటుడు అనేవారు విజయ్ శర్మ గారు. బాగా నేర్చుకో, తెలుగు మీద కమాండ్ బాగా ఉంటే బాగా మంచి నటుడుగా రాణిస్తావు అనేవారు అన్నమాట. ఆయన ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే సాయి గారితో షూటింగ్ చేసినట్టు ఉండదు, సరదాగా ఉన్నట్టు ఉండదు. ఏమ్మా ఏంటి ఎలా చేస్తున్నాను. ఇక అక్కడి నుంచి వచ్చిన నాలుగో సింహం ఆది, ఆదితోటి మేము ఇప్పుడు నాలుగు సినిమాలు చేసాం. ఇది ఇంకో సినిమా అక్కడ ఉంది కదా మధ్యలో, ఐదో సినిమా చుట్టాల అబ్బాయి. ఇప్పుడు గరం, గరంలో ఇప్పుడు వీళ్ళందరికీ ఒక నేను ఏదో ఒక చెప్పొచ్చండి. అది నటవీరాట్, అది నటవీరాట్ అనే ఒక డ్రామా యాక్టరు. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అది నేను ఎప్పుడు చెప్పలేదు. ఆ డైలాగ్ అయితే అన్నం పెట్టలేదు అమ్మని, హాల్ టికెట్ ఇవ్వలేదని నాన్నని మార్చేస్తారా, నా కొడుకుని చూడండిరా, కొడుకంటే వాడరా, వీడు దొంగ నా కొడుకు, ఇలా వెళ్తుంటుంది. వీడితో మాట్లాడేందుకు వెయ్యి రూపాయలు సేవడం చేస్తాడని అది వెళ్ళిపోతుంటే ఆ వెయ్యి ఇస్తే నేనే చేస్తానంటారు. అలాగా గమ్మత్తు సీక్వెన్స్లో ఉన్న వేషం అది, శివనారాయణ గారు మే అందరం చేసాం హీరో గారి కాంబినేషన్లో. సో ఈ సినిమాలో కూడా నేను కూడా ఉన్న పార్ట్ అయినందుకు చాలా ఆనందపడుతున్నాం. బోల్డ్ అండ్ డబ్బులు తీసుకురావాలని ఈ అవకాశం ఇచ్చిన సాయి గారికి అందరికీ. మాతోటి మళ్ళీ మనం వినయలు చూస్తేనే హీరోలో ఎంత